బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆటోమేటిక్ డిస్క్వాలిఫికేషన్ పై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. ప్రజాప్రతినిధుల చట్టంలోని సెక్షన్ 8 క్లాస్ 3 రాజ్యాంగ చెల్లుబాటును పిటిషనర్ సవాల్ చేశారు. అనర్హత ఏకపక్షంగా చట్టవిరుద్ధంగా ఉందని పిటిషనర్ పేర్కొన్నారు. రాజ్యాంగానికి లోబడినదిగా ప్రకటించాలన్న పిటిషనర్ కోరారు. కాగా అనర్హత వేటు తర్వాత తొలిసారి మీడియా ముందుకు రాహుల్ గాంధీ రానున్నారు. మధ్యాహ్నం 1 గంటకు రాహుల్ మీడియా సమావేశం నిర్వహించనున్నారు. దీంతో రాహుల్ ప్రెస్ మీట్ పై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఆటోమేటిక్ డిస్క్వాలిఫికేషన్పై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. ప్రజాప్రతినిధుల చట్టంలోని సెక్షన్ 8 క్లాస్ 3 రాజ్యాంగ చెల్లుబాటును పిటిషనర్ సవాలు చేశారు. అనర్హత ఏకపక్షంగా చట్టవిరుద్ధంగా ఉందని పిటిషనర్ పేర్కొన్నారు. రాజ్యాంగానికి లోబడనిదిగా ప్రకటించాలన్న పిటిషనర్ కోరారు. కాగా అనర్హత వేటు తర్వాత తొలిసారి మీడియా ముందుకు రాహుల్ గాంధీ రానున్నారు. మధ్యాహ్నం 1 గంటకు రాహుల్ మీడియా సమావేశం నిర్వహించనున్నారు. దీంతో రాహుల్ ప్రెస్ మీట్ పై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. సూరత్ కోర్టు రాహుల్ గాంధీకి 2 సంవత్సరాల శిక్షను విధిస్తూ ఖరారు చేసింది. దీంతో పార్లమెంటు సెక్రటేరియట్ రాహుల్ గాంధీ సభ్యత్వాన్ని రద్దు చేస్తూ ఇటీవలే నిర్ణయం తీసుకున్నారు. దీనికి సంబంధించి రాహుల్ గాంధీ తరపు పిటిషనర్, రాహుల్ గాంధీ తరపు అడ్వకేట్లు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆటోమేటిక్ డిస్క్వాలిఫికేషన్పై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీనిపై ప్రజాప్రతినిధుల చట్టంలోని సెక్షన్ 8 క్లాస్ 3 రాజ్యాంగ చెల్లుబాటును పిటిషనర్ సవాల్ చేశారు. అనర్హత ఏకపక్షంగా చట్టవిరుద్ధంగా ఉందని పిటిషనర్ పేర్కొన్నారు. రాజ్యాంగానికి లోబడినదిగా ప్రకటించాలన్న పిటిషనర్ కోరారు. కాగా అనర్హత వేటు తర్వాత తొలిసారి మీడియా ముందుకు రాహుల్ గాంధీ రాబోతున్నారు. మధ్యాహ్నం 1 గంటకు రాహుల్ మీడియాతో మాట్లాడబోతున్నట్టు తెలుస్తుంది. రాహుల్ ఏం మాట్లాడతారనేది సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. 2019లో కర్ణాటకలో కోలార్ ప్రాంతంలో ఎన్నికల సభలో రాహుల్ గాంధీ మోదీలను ఉద్దేశించి మాట మాట్లాడారు. మోదీ ఇంటి పేరుతో ఉన్న వాళ్ళందరూ దొంగలే అన్నట్టుగా మాట్లాడారు. దానికి సంబంధించి 2019 నుంచి సూరత్ కోర్టులో గుజరాత్లో ఒక ప్రతినిధి, ప్రజాప్రతినిధి, మోదీ పేరు ఉన్న ప్రజాప్రతినిధి కోర్టులో కేసు దాఖలు చేశారు. దీనిపై సుదీర్ఘంగా విచారణ అనంతరం రాహుల్ గాంధీని కోర్టు దోషిగా తేల్చింది. దీంతో 2 సంవత్సరాల శిక్షను విధిస్తూ తీర్పునిచ్చింది సూరత్ కోర్టు. వెంటనే ఆ కోర్టు తీర్పునిస్తూ బెయిల్ పిటిషన్ కూడా దాఖలు చేసుకోవచ్చు, బెయిల్ పిటిషన్ కూడా తీసుకోవచ్చు అని చెప్పింది. దీంతో బెయిల్ మంజూరైంది. తదనంతరం నెక్స్ట్ డే పరిణామాలు మారిపోయాయి. దీంతో లోక్సభ సెక్రటేరియట్ రాహుల్ గాంధీ సభ్యత్వాన్ని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. రైట్గా, దీనిపై పూర్తి సమాచారాన్ని మా ఇన్పుట్ ఎడిటర్ పవన్ లైవ్ ద్వారా అందిస్తారు. పవన్, రాహుల్ గాంధీ తరపు అడ్వకేట్లు ఆటోమేటిక్ డిస్క్వాలిఫికేషన్పై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసినట్టుగా తెలుస్తోంది. ఏమని దాఖలు చేస్తారు, డీటెయిల్స్ ఏంటి? సూరత్ కోర్టు తీర్పు తర్వాత రాహుల్ గాంధీ పైన అనర్హత వేటు నిన్న వేశారు. దీనిపైన అటు న్యాయ పోరాటానికి కాంగ్రెస్ శ్రేణులు సిద్ధమవుతున్నాయి. ఈరోజు సుప్రీంకోర్టులో డిస్క్వాలిఫికేషన్ దానిపైన ఒక పిటిషన్ దాఖలు చేశారు. ఏదైతే నేరారోపణ తర్వాత ఈ చట్టసభలకు ఎన్నికైన వాళ్ళని ఆటోమేటిక్గా అనర్హులుగా ప్రకటించడాన్ని సవాల్ చేస్తూ ఈ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. ప్రజాప్రతినిధుల చట్టంలోని సెక్షన్ 8(3) రాజ్యాంగం యొక్క చెల్లుబాటును సవాల్ చేస్తూ ఈ సెక్షన్ యొక్క చెల్లుబాటును సవాల్ చేస్తూ ఈ పిటిషన్ను దాఖలు చేశారు. మరోపక్క నిన్న సూరత్ కోర్టు ఏదైతే తీర్పునిచ్చిందో దాన్ని సవాల్ చేయడానికి ఇంకా గడువు ఉండగానే ఈ రకమైన దుందుడుకు చర్య ఎందుకు తీసుకున్నారనే దానిపైన కూడా అటు కాంగ్రెస్ పార్టీ శ్రేణులన్నీ కూడా న్యాయ పోరాటానికి సిద్ధమవుతున్నాయి. ఈరోజు ఈ పిటిషన్ కొద్దిసేపటి క్రితమే దాఖలు చేశారు. అది ఈరోజు విచారణకు వస్తుందా లేకుంటే రేపు విచారణకు వస్తుందా అనేది చూడాలి. నిజంగా కూడా కాంగ్రెస్ పార్టీ మొత్తం దేశవ్యాప్త ఆందోళనకు సిద్ధమవుతున్నది. ఒక
పార్లమెంట్లో తన గొంతును వినిపిస్తున్నారు, ప్రజా సంక్షేమం కోసం పాటుపడుతున్నారు, అదాని ఇష్యూ మీద గట్టిగా ఫైట్ చేస్తున్నారన్న కారణంతోనే కావాలనే బీజేపీ ప్రభుత్వం ఈ రకమైన చర్యకు పాల్పడిందంటూ కూడా ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. మొత్తం మీద అటు న్యాయ పోరాటానికైతే కాంగ్రెస్ పార్టీ సిద్ధమవుతున్న పరిస్థితి, ఆటోమేటిక్గా డిస్క్వాలిఫై అవ్వడాన్ని ఏదైతే అయ్యేలా ఉందో 8 ఆఫ్ సెక్షన్ 8 ఆఫ్ 3 దీన్ని ఆ చెల్లుబాటును సవాలు చేస్తూ ఈ పిటిషన్ అయితే దాఖలైంది. దీనిపైన అటు సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదులు అటు కాంగ్రెస్ పార్టీ తరఫున వాదనలు వినిపించబోతున్నారు. దీనిలో ప్రతివాదులుగా ఇంకా ఎవరెవరిని చేర్చారు, ఈ పిటిషన్ యొక్క పూర్వాపరాలన్నీ కూడా ఇంకా పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. మొత్తానికైతే కాంగ్రెస్ పార్టీ అయితే పూర్తి స్థాయిలో ఇటు న్యాయ పోరాటంతో పాటు అటు ప్రజాక్షేత్రంలో కూడా పోరాటానికి సిద్ధమైనట్టుగానే మనకు కనిపిస్తుంది. నరేష్, థ్యాంక్స్ ఫర్ ద ఇన్పుట్స్ పవన్.